మూడో విడతలో భాగంగా నస్కల్ గ్రామంలో దేశెట్టి సిద్ధిరాములు గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలం నస్కల్ గ్రామ అభ్యర్థిగా మరి సర్పంచ్గా పోటీస్తున్నాను దేశెట్టి సిద్ధిరాములు. నేను మరి నస్కల్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీస్తున్నా. మరి నస్కల్ గ్రామంలో మరి నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ప్రతి వీధికి ప్రతి వార్డుకు సీసీ రోడ్లు, మరి అదేవిధంగా యువకులకు గ్రంథాలయము, అదేవిధంగా మరి గ్రామంలో డ్వాక్రా మహిళలకు ప్రత్యేకమైనటువంటి భవనము, అదేవిధంగా మరి పారిశుద్ధ్యం కోసము పొడి చెత్త తడి చెత్త అనేటువంటి కూడా ఏర్పాటు చేసి కుండీలను మరి మధ్య మధ్యలో కుండీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే గత 10 సంవత్సరం నుండి గ్రామంలో మరి రోడ్డు లేక ఇప్పుడు నస్కల్ నిజాంపేట నుండి నస్కల్ వరకు రోడ్డు లేక చాలా తీవ్ర ఇబ్బందికి ప్రజలు గురవుతున్నారు. ఎందుకంటే కనీసము ఆటోలు పోని దుస్థితి ఉన్నది. వర్షం పడితే మనం అలా నాటేసే విధంగా ఆ రోడ్లు ఉన్నాయి. మరి నిజాంపేట నుండి నస్కల్ గ్రామం వరకు మరి బీటీ రోడ్డు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా మరి నస్కల్ నుండి మరి ఇప్పుడు తియాల్పూర్ రోడ్డు వరకు అక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నస్కల్ నుండి మరి నవరం రోడ్డు వరకు బీటీ రోడ్డు వేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా వాటిని పరిష్కరిస్తాను. అదేవిధంగా గ్రామంలో మరి ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటా. మరి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మిస్ కాల్ ఇచ్చినా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వారి వెంట నేను ఉంటానని మరి విజ్ఞాపిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఇంకా మన 11th పాయింట్స్ కానీ 14th పాయింట్స్ కానీ ఏవి వచ్చినా కూడా మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అక్కడ బ్లాక్ బోర్డు మీదనే ఆ యొక్క వచ్చే నిధులను వేస్తానని నేను ప్రజలందరికీ నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే గతంలో మరి గ్రామ పంచాయతీకి ఏ నిధులు వచ్చినాయి ఎన్ని